నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ నాగతేజ. ప్రస్తుత అంశం గోరంట్ల మాధవ్, ఎంపీ గోరంట్ల మాధవ్, హిందూపూర్ నియోజకవర్గం సంబంధించి. సో ఆయన చేసినటువంటి విన్యాసం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు అన్న దాని మీద మనతో పాటు ఫిల్మ్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఈరోజు చూసుకుంటే ఆయన చేసినటువంటి విన్యాసాలు ఏ విధంగా చూస్తారు? చాలా మంది కనిపిస్తున్నారు. అదే అతనిలో ఇప్పుడు తన మొగశీరను చూపించాలని చెప్పేసి ఏదో ఫిట్టింగ్ చూపించాడు అంటావా మా టైప్లో చూపించాడు అనమాట. సో అది ఎవరికి నష్టం? అద్దాల మేడలో కూర్చుని చేస్తుంటే ఎవరికి నష్టం? పార్టీకి నష్టం. బికాజ్ వాడు ఈ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ కాబట్టి దాన్ని కవర్ చేసుకుంటాకి వైఎస్ఆర్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేస్తాడు లాగా పెద్ద పై నుంచి కింద వరకు ఎవడోడు ఏదో తప్పు చేస్తూ ఉంటాడు. సాధారణంగా అపోజిషన్ పార్టీలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని ఏదో ట్రాప్ చేశారు, చెప్ చేసి నీకు ఎంత ఇస్తాం, నువ్వు మాకు కొంచెం ప్రేరేపించిందే. ప్రేరేపించకపోతే వెంటనే ఎలా లీక్ అయిపోవడం, లీక్ అయిపోద్ది కదా. డెఫినెట్గా మనం నా దగ్గర నుంచి నిజమే, నాకు తెలిసిన నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలి, అంతే కదా. అతను అలా చేశాడు, చాలామంది చేస్తారు అలాగా. కాబట్టి వాడు వీడియో కాల్లో చేసేటంటే నాకు అర్థం లేదు. వాడు వీడియో కాల్లో చేసినంత అంత అవసరం, అంత ఆవశ్యకత ఏముంది నాకు అర్థం లేదు. ఓకే, చేసాడు, దొరికిపోయాడు. ఇటువంటి స్టూపిడ్ ఫెలోస్ వాళ్ళకి ప్రజలు ఎన్నుకున్నారా? ప్రజలు ఎన్నుకుంటే నయ్యాడా? అవును. ఎంత రాంగ్ ప్రెసిడెంట్ ఇస్తుంది, ఎంత రాంగ్ సిగ్నల్ ఇస్తుంది, తప్పు కదా. ఇద్దరు వేదర్ ఇతను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నా, వైఎస్ఆర్సీ పార్టీలో ఉన్నా, ఇటువంటి అందరూ చేస్తారు. వీళ్ళు ఎవడో శ్రీ వైష్ణవులు ఏం కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడు ఎవడు, ఆడెవడో సీఎంను ఎక్కువ మాట్లాడలేదు, డబ్బులు ఇస్తేనే మాట్లాడాడు. లాగి కొట్టాలండి మళ్ళీ. సో అదేవిధంగా వీడిని కూడా లాగి ఒంగో పెట్టి కొట్టాలి. అంతేనా సార్? ఇప్పుడు ఆ వీడియో మీరు చూసినట్లయితే మీరు చూసే ఉంటారు, మార్పు చేశారా? నిజంగానే మార్పు చేశారా? మార్పు అంటే వీడియో బయట లీక్ అయిన తర్వాత దాన్ని పక్కన ఏదో న్యూ సెన్స్ అనేది వస్తుంది, అంటే మన వాళ్ళు మార్పు చేశారు. ఆ విధంగా సార్ ఆ మార్పింగ్ కాదు. సో ఆయన జిమ్ వీడియో కూడా చూపిస్తున్నారు ప్రెస్ మీట్లో, నిన్న జిమ్ వీడియో కూడా చూపించారు ప్రెస్ మీట్లో. దట్ ఈరోజు వచ్చిన వీడియో వచ్చే ఆయన పర్సనల్గా ఇంకొక మహిళతో మాట్లాడుతున్న వీడియో కూడా ఉంది. ఆయన చూసుకుంటే విజువల్ వెనకాల నుంచి కనపడుతుంది జిమ్లో, ఇదేమో ఫ్రంట్ నుంచి కనపడుతుంది. సో ఆయన ఏంటి మార్పింగ్ చేశారు, ఇది నాది కాదు వీడియో అని చెప్పేసి కుండబద్దలు కొడుతున్నారు, పోలీసులే దీన్ని దాల్చాలని చెప్పేసి కూడా అంటున్నారు. సార్, మరి ఎలా అనిపించింది కదా, నిజంగా మార్పింగ్ అనిపించిందా? నేను చూసిన దాంట్లో నాకు పంపించిన ఎవరో పంపించారు, పంపించిన వీడియోలో మటుకు నాకు ఇక్కడ వరకే అతను చెస్ట్ వరకు చూసిందే ఉంది. ఈ పక్కన సైడ్లో అమ్మాయి మాట్లాడుతుంది, ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి మాట్లాడుతుంది. నేను అంత న్యూడిటీగా నాకు మరి నాకు వచ్చిన దాంట్లో లేవు. కానీ ఒకవేళ అతను మార్పు చేస్తారంటే ప్రూవ్ చేసుకోవాలి యాక్చువల్గా. మరి కాకపోతే అతనికి ఒళ్ళి దగ్గర పెట్టుకోవాలి కదా. నువ్వు హాఫ్ న్యూడ్గా కూడా, హాఫ్ న్యూడ్గా ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే సో రెస్పెక్టెడ్ ఇది పీపుల్, యువర్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ హిందూపూర్ కదా. అది ఎంత తల వంపు ప్లస్ ఏమో పార్టీకి ఎంత బ్యాడ్ ఇది. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలా మంది ఉంటారు. వాళ్ళు ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అయిపోయింది కాబట్టి, బికాజ్ ఆఫ్ దిస్ మీడియా అండ్ ఆల్సో మన దగ్గర ఉన్న మొబైల్స్ అవన్నీ, యూ హ్యాడ్ బి వెరీ కేర్ఫుల్. ఇంక ఇప్పుడు అతను నిజంగా కానీ చేసి ఉంటే ఈ మస్ట్ బి డెఫినెట్లీ స్టూపిడ్ ఫెలో. ఎందుకంటే అతను అంత రెస్పెక్టెడ్గా ఎన్నుకుని అక్కడ కూర్చొని ఇటువంటి పని చేయడానికి జిమ్లో కూర్చొని అంతలో మాట్లాడవలసిన అవసరం ఏంటి నీకు? అసలు లేకుండా నిప్పు లేకుండా పొగరాదు కదా. అండ్ నేను బట్టుకు ఆ న్యూడ్ చూడలేదు, ఐ డిడ్ నాట్ సీ, బట్ చేస్తే మటుకు ఇట్ ఈస్ అ డిస్గ్రేస్ ఫర్ హిమ్ టు అవర్ స్టేట్ అండ్ ఆల్సో టు ద పార్టీ వాట్ ఈ బిలాంగ్స్ వైఎస్ఆర్సీపీ. అది ఎవరు కవర్ చేసినా ఇంక ఎలా కవర్ చేస్తారు? పైనుంచి కిందవరకు ఎవడెవడు తప్పులు చేస్తానంటాడు. ఈ తప్పులు అన్ని పార్టీలు చేస్తారు, మనం మాట్లాడుకునేది అలా మాట్లాడుకోవాలి. కాకపోతే ఎవడు దొరికిపోతాడు అనేది దొరికిపోతారు ఇప్పుడు, బికాజ్ కమింగ్ ఎలక్షన్స్లో ఏదో విధంగా విలిఫై చేయాలి ఒక పార్టీని. సో ఆ పార్టీ చేసినప్పుడు ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు దాన్ని చాలా ఎక్కువగా అమ్ముకుంటారు కూడాను, ఇలా ట్రాప్ చేసి దీనికి అపోజిషన్ పార్టీ వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు ఏదో 4-5 లక్షలు ఇస్తారు చాలు కదా. వాడికి ఎన్ని వ్యూస్ వస్తే 4-5 లక్షలు వస్తాయి వాడికి, నిజంగా ఒకవేళ యూట్యూబ్ పెట్టుకున్నా. సో ఆ విధంగా చేసి ఉంటారు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్, డిస్గ్రేస్ అంటే చాలా అవమానం. అది మన అందరికీ చాలా అవమానం. ఎందుకంటే ఒక రెస్పెక్టెడ్ పోస్ట్లో అతను ఉన్నాడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటేనే. అది పార్టీకి చాలా దెబ్బ. ఇప్పుడు ఇటువంటి అన్నీ వస్తూ ఉంటే పోయే కాలం ఉంటాం కదా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి పోయే కాలం వచ్చిందేమో అన్నట్టుగా నాకు అనిపించింది. సార్, ఇప్పుడు గతంలో పృథ్వీరాజ్ గారు ఇన్సిడెంట్ తీసుకుంటే ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఇతను కూడా సస్పెండ్ చేస్తారా?
సో అదేవిధంగా కొన్ని ఆయన వాయిస్ మాత్రం వచ్చి సస్పెండ్ అయిపోయాడు ఆయన. సో ఇక్కడ వీడియో పరంగా విజువల్ పరంగా కనపడుతుంది ఇక్కడ. మరి ఆయన సస్పెండ్ చేస్తారా చేయరా? యాక్చువల్గా అయితే చేయాలి. డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రతి పార్టీకి, ఎస్ఆర్జీపీకి, ఎనీ పార్టీ కంట్రీలో. సో వెంటనే డిసిప్లిన్ అది నిజాలు తెలుసుకున్న తర్వాత చేయాలి. లేకపోతే ప్రస్తుతానికి ఆయనకి అక్కడ ఉన్న సీనియర్ లీడర్ సాయి విజయసాయి రెడ్డి గారు ఏం చేస్తాడంకైనా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి ఆయన అని చేస్తే మేబీ ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా అయితే ఒకసారి వన్స్ ఇట్స్ ప్రూవ్డ్ ఆయనే అనాలి. ఇట్స్ ప్రూవ్ అయితే డెఫినెట్గా మా హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వస్తే దెన్ వీ విల్ సస్పెండ్ అని. అదేవిధంగా మరి అతను ఎందుకు సస్పెండ్ చేయలేదు ఆర్ఆర్ఆర్నే? అవునవును, ఆర్ఆర్ఆర్ని ఎందుకు చేయలేదు? అది కూడా పెద్ద మిలియన్ డాలర్స్ క్వశ్చన్. ఇప్పుడు వస్తుంది అతను రోజు ఇంకా వేరే పని లేకుండా కెమెరాలు ఇంట్లోనే సెటప్ చేసాడు అక్కడ ఢిల్లీలో కూర్చుంటాడు, కూర్చుని చెప్తూనే ఉంటాడు. అది ఎంత బ్యాడ్ అతనికి బ్యాడ్ అది, అది ఒక పరిపాటి అయిపోయింది. సో అతను అలా పక్కన పెడితే వెన్ దే డిడ్ నాట్ సస్పెండ్ హిమ్ ఆర్ దే కుడుంట్ చేయలేకపోయారా, చేయలేక టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, టెక్నికల్ ప్రాబ్లమ్స్లో అతను సస్పెండ్ చేయడానికి వీలు లేదా అనేది ఇంకా తెలియదు. కానీ ఇతను మటుకు డెఫినెట్గా డిసిప్లిన్ రియాక్షన్ చేయాలి. సస్పెండ్ చేస్తారు దాన్ని ఏమంటారో తెలియదు, కానీ ఈ మస్ట్ బి థ్రోన్ అవుట్ ఓకే ఫర్ సమ్ టైమ్. అంతే కదా, అప్పుడే నీకు పార్టీకి అసలు వెంటనే చేసేయాలి, ఈ పార్టీకి చేసేయాలి. వీటిలా తప్పు చేశాడు కాబట్టి జస్ట్ త్రో హిమ్ అవుట్. అది చేసి ఇలా చేశాడు కాబట్టి అది నిజాలు తెలియ వరకు అతను సస్పెన్స్లో పెట్టాం అని చెప్పి పెట్టచ్చు. తర్వాత కొంతకాలం పోయిన తర్వాత సర్దు మణుగుద్ది బజ్ అయిపోతుంది, వాళ్ళు లోపల తీసుకోవడమే తప్పు అయిపోయిందని నమస్కారం పెట్టి క్షమించమని అడుగుతాడు ప్రజల్ని. నేను వేరేగా చేస్తే అది నిజాలు తర్వాత తెలుస్తాయి అన్నట్టుగా చెప్పాలి. ఇదైనా చేయాలి, అదన్నా చేయాలి, ఈ మస్ట్ బి త్రోన్ అవుట్.